वेलकम टू सुमन टीवी उत्कंठभरत सागन मुनगोड़ उप एन कड़ू लेने विधा तोबई रे शात पोली नमोदी सो असल अंतना शातम ये पार्टी वेपी टीआरएसा बीजेपीना कांग्रेसा यह अंशाल गुरी मन तो माटा की सीनियर जर्नलिस्ट वेंकट गारु आये अड़ी मरी सर नमस्ते अभी नमस्ते नवीन सर चाल वरक ग्रउंड लिगी अंत एट्ला प्रजा ना ये विधा उ प्रती एन कमी दूर इन मुनगोड़ प्रभाव ये विधा उ अब चाल वरक धन प्रभाव अदे विधा मन कूद एन क साधारण जरूतने मध्य प्रभाव चला चूपी अल्ल कनपड़ता अभी अंत ये पार्टी वेपी मुनगोड़ प्रजाना मुनगोड़ प्रजाना प्रस्तुतम इधे इधरी तेजकने मुझे जस्ट असल 2018 मुनगोड़े 2000 राष्ट्र ऐरपड़न तरह रेल एन कटे फस्ट 2014 అక్కడ టిఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు ఆయనే ఇప్పుడు మళ్ళీ పోటి చేశారు కుస్కుంట్ల ప్రభాకర్ రెడ్డి తర్వాత 2018 కాంగ్రెస్ పార్టీ తరపున కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పోటి చేశారు అంతకు ముందు వరకు మనం చూసినట్లయితే అంటే ఇక్కడ ఆ నియోజకవర్గం ప్రతి నియోజకవర్గానికి ఒక పొలిటికల్ హిస్టరీ ఉంటది కదా అలా చూసినప్పుడు అక్కడ మొత్తం 11 సార్లు ఈ ఎన్నిక ముందు జరిగితే 5 times कांग्रेस पार्टी गेलचना चरित्र 6 times सीपीआई गेलचिंदी ओके इप्पुडु वामपक्षाल टीआरएस की बलपरिचेटुन्नायि अक्कड यस 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 इदि चाला क्रूशियल कूडा काबोतुंदि वामपक्षाल योक्क सपोर्ट ई सारी एन्निकनि डिसाइड चेयबोयेदि कूडा लेफ्ट पार्टीसे ओके अन्नट्टुगा अक्कड वातावरणं अयिते उंदि सो इप्पुडु ई उप एन्निक व्यवहारं मनं चूसिनट्लयिते आयन त्रिया कांग्रेस राजगोपाल रेड्डी गारु कांग्रेस पार्टी तरफ गेलिचारु गेलिचिन तर्वात 3.5 years अयिन तर्वात इक्कड नियोजकवर्गं डेवलप्मेंट की प्रभुत्वं तरफ ए विधमैन इदि रावट्लेदु अंटे टीआरएस कादु मेमु कांग्रेस पार्टी काबट्टि सो ई नेनु चेयलेकपोतुन्नानु एदैना चेयालि अंटे मार्पु अवसरं काबट्टि नेनु मरि जातीय पार्टीलोकि वेल्तुन्नानु प्रजलतो चेप्पि राजीनामा चेसि आयन మరి బీజేపీ పార్టీకి వచ్చారు అంటే ఆయన రాజీనామా కారణంగా వచ్చినటువంటి ఉప ఎన్నిక ఇది సో జనరల్ గా ఉప ఎన్నికకి సాధారణంగా జరిగే అసెంబ్లీ ఎన్నికలకి లేదా పార్లమెంటరీ ఎన్నికలకి ప్రయారిటీస్ వేరుగా ఉంటాయి ఏ మనం కామనైజ్ చేయడానికి ఉండదు సిచువేషన్స్ సర్కమ్స్టాన్సెస్ టైం ఎక్కడైనా ఎప్పుడైనా కూడా అది మనిషికైనా వ్యవస్థకైనా దానికి ప్రతిదానికి అప్లై అవుతాయి ఆ వేలో ఈ పర్టిక్యులర్ కాంటెక్స్ట్ లో మనం చూసినట్లయితే ఈ పర్టిక్యులర్ సర్కమ్స్టాన్సెస్ లో ఇది రాబిమ్ అంటే దీని వెనక ఒక రాజకీయ సుదీర్ఘమైనటువంటి రాజకీయ ఎత్తుగడలు అయితే కనబడుతున్నాయి క్లియర్ గా అటు టిఆర్ఎస్ కావచ్చు ఇటు బీజేపీకి కావచ్చు బీజేపీ అంటే ఇప్పుడు వాస్తవంగా బీజేపీకి లోకల్ అక్కడ ఓట్ బ్యాంక్ అనేది లేదు ఆడ కాంగ్రెస్ వర్సెస్ అంతకు ముందు సి లెఫ్ట్ పార్టీస్ మధ్య ఉండేది ఈవెన్ అన్నగారు తెలుగుదేశం పార్టీ పెట్టిన సందర్భంలో కూడా అప్పుడు ఒక హవా అది అదొక ప్రపంచం ఆ టైంలో కూడా మునుగోడులో కాంగ్రెస్ పార్టీయే గెలిచింది ఓకే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఆయన కూతురే కాంగ్రెస్ పార్టీ తరపున పాల్వాయి శ్రవంతి రెడ్డి పోటి చేశారు సో సినారియో మనం చూసినట్లయితే ఇప్పుడు ఇది కేవలం రాజగోపాల్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఒక ఉప ఎన్నిక అనేది ముద్రపడింది అట్లా చేయడంలో ప్రత్యర్థి పార్టీలు సక్సెస్ అయ్యింది చాలా వరకు అంటే ఇప్పుడు మన హుజూరాబాద్ చూడాలి దీనికి ముందు హుజూరాబాద్ నేపథ్యం ఆ ఉప ఎన్నిక చూసినట్లయితే అక్కడ మరి రాజేందర్ గారు ఈటల్ రాజేందర్ గారిని మరి పార్టీలో ఉన్న వ్యక్తిని ఆయన మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయని చెప్పి ఆయనకి బయటికి పంపించడం ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ప్రభుత్వం నుంచే అర్ధరాత్రి కమిటీలు వేయడం ఇవన్నీ చేసి బలవంతాన ఒక నిజమైన తెలంగాణ వాదిని ఒక టార్గెట్ చేశారు అనేది ప్రజలకి అక్కడ అర్థమైంది ప్రజల్లో అర్థమైంది ఇక్కడ ఇటువైపు నుంచి ప్రభుత్వం డైరెక్ట్ బాస్ కింగ్ అంటే కేసీఆర్ గారే ఆయన్ని ఇంత టార్గెట్ చేయడం అవసరమా ఒక సామాన్యుణ్ణి ఒక మంచి తెలంగాణ వాదిని అనేది ప్రజల్లో ఆయన పట్ల సింపతి క్రియేట్ చేసింది అప్పుడు సో ఎట్లయినా సరే మనం రాజును తట్టుకొని ఢీ కొట్టైనా సరే మనం గెలిపించుకోవాలి ఎందుకు ఇంత కక్ష ఎందుకు ఇంత టార్చర్ ఎందుకు అనేది అప్పుడు అక్కడ పరిస్థితి అది మరి ఇక్కడ మనకి నాగార్జున సాగర్ లో తర్వాత హుజూరాబాద్ అయ్యాక నాగార్జున సాగర్ లో ఆయన నోముల మోత్కుపల్లి మోత్కుపల్లి నోముల
నర్సయ్య సిపిఎం ఆయన చనిపోతే వాళ్ళ అబ్బాయి నోముల భగత్ని అక్కడ ఉప ఎన్నిక వచ్చింది అక్కడ కూడా సింపతి మంచిగా ప్లే అయ్యింది అప్పుడు టిఆర్ఎస్ విజయం సాధించింది సో ఇక్కడ ఈ పర్టిక్యులర్ గా ఇప్పుడు ఈ మూడు పార్టీలకి చావో రేవో అయినా ఎందుకు సార్ అంటే ఈ ఒక్క నియోజకవర్గం అంటే ఒక్క సీట్ అయినా ఎందుకు ఇంత ఫోకస్ ఇన్ని కోట్ల రూపాయల ఖర్చు అదే విధంగా వేల కోట్లల్లో బెట్టింగ్లు ఈ ఒక్క సీట్ కి ఎందుకు అంత నిజంగానే అసలు నిజంగా మనం చూస్తే మనం చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్న ఎన్నికలు కొన్ని ఉన్నాయి కదా చూస్తే ఎప్పుడూ లేనటువంటి ఒక విపరీత ధోరణి ఇక్కడ అంటే ఒక 2020 క్రికెట్ మ్యాచ్ తరహాలో మొన్న పాకిస్తాన్ కి ఇండియా కి జరిగినటువంటి ఆ సిచువేషన్ ఇక్కడ మునుగోళ్ళలో పర్టిక్యులర్ గా కనబడింది అన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఒక నియోజకవర్గం ఓడిపోతే అధికార పార్టీకి పోయేదే ఉండదు లేదంటే గెలిచిన వాళ్ళకి పెద్ద ఈ ఎంత ఉంది మళ్ళీ కట్ చేస్తే 10 నెలల్లో ఎన్నికలు వచ్చేస్తాయి అంటే గెలిచిన అభ్యర్థి ఉండేది గట్టిగా ఎన్నికల కోడ్ అప్లై అవడానికి ఒక 5-6 నెలలే ఆయన ఏమన్నా చేయగలిగితే మరి 3.5 ఏళ్ళలో చేయలేంది 5-6 నెలల్లో అద్భుతాలు చేస్తారని మనం అయితే ఆశించలేము సో అయితే ఇప్పుడు ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మరుసటి 5-6 నెలల టైం లోప్ అయితే ఇది పెద్ద విశేషం కాదు ఇప్పుడు మూడోసారి అధికార పార్టీ టిఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావాలనే ప్రబలమైనటువంటి కాంక్షతో వాళ్ళు దానికి తోడు మరి కేసీఆర్ గారు ఎన్నిక ప్రభావం అనేది నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల మీద అసెంబ్లీ ఎన్నికల మీద తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మీద ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు టిఆర్ఎస్ కి మూడోసారి సాధారణంగా రెండు సార్లు అధికారంలో ఉన్నప్పుడు ఎంత లేదన్నా కూడా యాంటీ ఇన్క్యూమిజన్స్ అనేది కొంత ప్రజల్లో ఉంటుంది అది మనం సర్వత్రా చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా కూడా తర్వాత ఇప్పుడు బీజేపీ ఏంటి దక్షిణాదిలో వాళ్ళు పార్టీని బాగా విస్తరించుకోవాలనే ఇదిలో భాగంగా ఆల్రెడీ కర్ణాటకలో ఉంది సో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చూసినప్పుడు తెలంగాణలో ఏడ ప్లాట్ఫామ్ కనబడుతుంది కొంత ఆశావాదం ఎందుకంటే మున్సిపాలిటీ ఎన్నికల్లో వాళ్ళకి ఊహించిన దానికంటే రిజల్ట్ ఎక్కువగా రావడం వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది 25-20 లోపు గెలుచుకుంటారు అని అప్పుడు ఎగ్జిట్ పోల్స్ కానీ ఇవన్నీ చెప్పడం జరిగింది కానీ అది ఎవరు ఊహించిన స్థాయిలో 45 సీట్ల దాకా వచ్చి ఆల్మోస్ట్ ఆ మేయర్ పదవి ఇదికి వాళ్ళు రేసులో నిలబడి ఓహో అంటే మనకి ఇక్కడ తెలంగాణలో మనం గట్టిగా పోరాడితే మనం ఆల్టర్ పవర్లోకి వచ్చే ఛాన్స్ ఉంది అనే ఒక ధైర్యం అక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు ఇచ్చాయి దాంతో ఇప్పుడు ఏంటి కావాలి వాళ్ళు టెస్టింగ్ ఇదిగా ఒక టెస్టింగ్ టూల్గా ఈ మునుగోడుని ఎంచుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే మరి ఉప ఎన్నికకి వెళ్ళాలంటే ఆసమాసి లీడర్తో వెళితే నడవదు పర్సనల్గా ఒక అన్ని విధాల సమర్థుడైనటువంటి ఒక డేరింగ్ డాషింగ్ ఫినాన్షియల్ అన్ని లీడర్షిప్ అన్ని లెక్కలు ఉంటాయి కదా ఆ లెక్కలు వేసుకుంటే వాళ్ళకి కనిపించిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అనిపిస్తూ ఉంది అంటే మనం వాస్తవంగా చూసి అనలైజ్ చేసుకుంటే కాబట్టి అంటే రాజగోపాల్ రెడ్డిని ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలు ఏమని డీపాప్ అది ఇచ్చేసాయి ఆయన వ్యాపారస్తుడు ఆయనకు ఒక పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చారు అది 1-2-3 వేల కోట్లు కాదు దాదాపు 21 వేల కోట్లని మొదట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేశారు అక్కడ కాదు ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేనేం కొత్తగా ఇది పెట్టింది కాదు మాది కాంట్రాక్ట్ కంపెనీ ఉంది కాంట్రాక్ట్లు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాం మాకు అది 6 నెలల క్రితం 18 వేల కోట్లు కాంట్రాక్ట్ వచ్చిందని ఒక వ్యాపారం చేసే కంపెనీకి అది రావడం అనేది అది పెద్ద విశేషం కాదు కానీ ఆయన రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఈ పర్టికులర్ సందర్భం వచ్చింది కాబట్టి దాన్ని అట్లా ఆపాదించడానికి నిజమే కాబోలు అనుకునేటువంటి ఒక సిచ్యువేషన్ ప్రజల్లో కూడా వెళ్ళింది సో మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి గారితో బీజేపీ సిద్ధమైంది సో ఇప్పుడంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంటి అది గతమెంతో ఘనకీర్తి అన్నట్టుగా ఉంది ఎక్కడ ఈ మధ్య అంటే ఓటు బ్యాంక్ ఉంది క్యాడర్ ఉంది అన్నీ ఉన్నా కూడా అంటే మామూలుగా ప్రాక్టికల్గా ఉండేటువంటి అనైక్యతలు గ్రూప్ తగాదాలు అవన్నీ ఒక కొలిక్కి రాక తర్వాత మరి ఇటు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ ప్రెసిడెంట్గా ఆయన ఎన్నికైనప్పుడు అంటే టీపీసీ ప్రెసిడెంట్ ఎన్నుకోవడానికే దాదాపు 2-3 ఏళ్ళు పెట్టింది వాళ్ళు అధిష్టానానికి ఇక్కడ తెలంగాణలో అంతకుముందున్న ఆయన నాయకత్వంలో పార్టీ అంత ప్రోగ్రెస్ లేకపోయినా కూడా
మార్చడానికే వాళ్ళకి పెద్ద అంత కాంప్లికేటెడ్ అయ్యి సరే చివరికి అది కోమటి రెడ్డి మరి వెంకటరెడ్డి గారు సీనియర్ మోస్ట్ లీడరు ఆయనకు మంచి బేస్ ఉంది ఆయనకు వస్తుందేమో అనుకుంటే అది రాలేదు ఆ వేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మునుగోళ్ళలో ఫస్ట్ మొట్టమొదట అన్ని పార్టీల కంటే ముందు వీళ్ళే వెళ్ళడం జరిగింది ప్రచారం కానీ క్యాండిడేట్ని అనౌన్స్ చేయడం కానీ అంటే రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ తరపున అని ఫిక్స్ అయిన తర్వాత వెంటనే బరిలోకి దిగింది కాంగ్రెస్ వాళ్ళే చూస్తే ఒక ఇది బిల్డ్ అయింది అక్కడ సో ఈ నేపథ్యం ఏంటంటే చావో రేవో టీఆర్ఎస్కి ఓడిపోతేనేమో అంటే వ్యతిరేకత ఆల్రెడీ దుబ్బాకలో ఓడిపోయారు అంటే ఉప ఎన్నికల విషయాలు తీసుకుంటే అంటే మనం మళ్ళీ హుజూరాబాద్లో ఓడిపోయారు ఇప్పుడు ఎంతో టైం లేదు కాబట్టి ఏది అసెంబ్లీ ఎన్నికలకి ఈ సమయంలో ఓడిపోతే దానికి తోడు మరి ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా అనౌన్స్ చేసి భారత రాష్ట్ర సమితి అని చెప్పి నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళే ఆలోచన ఆయన చేస్తూ ఉన్న నేపథ్యం కాబట్టి ఓడిపోతే ఇప్పుడు మామూలు టైం అప్పుడు ఏం కాకపోవచ్చు కానీ ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో ఎన్నికలు ఆయన వైపు నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళాలి అనుకుంటున్న నేపథ్యంలోను మరి అసెంబ్లీ ఎన్నికలు ఒక 10 నెలల్లో వచ్చే సందర్భంలోనూ వాళ్ళకి చావో రేపు గెలిచి తీరాలి ఎందుకంటే ఓటమి అనేది ప్రత్యర్థులకు ఒక బ్రహ్మాస్త్రం లాంటిది ఎప్పుడైనా కూడా సో అది టీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ లేదంటే వేరే పార్టీలకి గెలుపు ఓటములు అనేది లాభ నష్టాలు బేరీజ్ వేసుకున్నప్పుడు టీఆర్ఎస్కి జరిగే అంత ఉండదు ఇప్పుడు టీఆర్ఎస్ గెలిచి తీరాలి అందుకే సర్వశక్తులు ఒడ్డి అక్కడ వాళ్ళు అంటే ఇప్పుడు మీరు గ్రౌండ్ రిపోర్ట్ కూడా తీసుకున్నారు ఎట్లా ఉంది అంటే ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ ప్రకారము అదే విధంగా మీరు అక్కడ తిరిగిన దాని ప్రకారము ఎట్లా ఉన్న ప్రభావం ఏంటంటే కొద్దిమంది అనే ప్రజలు చెప్పిన దాని ప్రకారం మనం మాట్లాడితే ఓటు వేసి వచ్చిన తర్వాత కొద్దిమంది మీడియా వాళ్ళు అక్కడికి వెళ్ళారు మాట్లాడారు ఇందమ్మా ఏ పార్టీకి ఓటు వేసామంటే అది బహిర్గతం చేయలేదు కానీ ఏ పార్టీ వారు ఎంత ఇచ్చారు అన్నప్పుడు మాత్రం టీఆర్ఎస్ 5000 బీజేపీ 4000 కాంగ్రెస్ 500 రూపాయలు ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు అంటే ఎక్కువ ఫోకస్ అయితే మాత్రం మీరు అన్నట్టుగా స్టార్టింగ్ కాంగ్రెస్ చూపించినప్పటికీ ఈ లాస్ట్ వచ్చేసరికి కాంగ్రెస్ అనేది లిస్ట్ లో పెద్దగా ప్రభావం లేకుండా టీఆర్ఎస్ బీజేపీ మధ్యనే ఉంది బీజేపీ కంటే 1000 రూపాయలు టీఆర్ఎస్ పంచింది కాబట్టి ఏంది టీఆర్ఎస్ వైపు ఉందా లేదంటే బీజేపీ వైపు ఉందా ఇదంతా కూడా మనం చెప్పేది ఏంటంటే ప్రజల మాట ప్రకారం చెప్తా ఉన్నాం పంచింది వాళ్ళే చెప్పారు అక్కడ సో ఎట్లా ఉంది అంటే ఫైనల్ రిపోర్ట్ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఏం చెప్తా ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ అంటే ఇప్పుడు అక్కడ వాస్తవంగా అక్కడ ఉన్న సమీకరణలు మనం చూసుకుంటే ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అయినా ఏవైనా కూడా ప్రజల నాడీ అనేది ఒక్కోసారి ఎంత గుంజుకున్నా అందదు ఎందుకంటే ఇవి దగ్గరికి వస్తాయి మనం ప్రిడిక్ట్ చేసే ఏవైనా మనం పెద్ద కొన్ని ఒక 5000 శాంపుల్స్ ఒక నియోజకవర్గంలో తీసి వాటిని అంతా ప్రాసెస్ చేసి అనలైజ్ చేసినా కూడా ఒక్కోసారి ఆ విధంగా రిజల్ట్ రావాల్సిన రూల్ ఏం లేదు ఎందుకంటే వాళ్ళు మనకు చెప్పే సమయానికి వాళ్ళ మైండ్లో ఏది ఉంటుందో ఓటేసే సమయానికి అదే ఉండాలని లేదు సో ప్యాటర్న్ మారిపోతుంది సో దానికి ఉదాహరణ ఏంటంటే 2007లో మన ఇండియాలో యూపీలో బీఎస్పీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి గారు ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ పని కట్టుకొని ఒక్క ఎగ్జిట్ పోల్ సర్వే కూడా బీఎస్పీ గెలుస్తుందని చెప్పలేదు మీరు కావాలంటే చూసుకోండి హిస్టరీ ఒక్కటంటే ఒక్కటి కూడా ఆమె చెప్పింది ఒక ప్రెస్ మీట్లో ఏమని నేను దళితుని కాబట్టి నాకు యాంటీగా మీరు అంతా రాస్తా ఉన్నారు ప్రభంజనం సృష్టిస్తాం చూడండి అని చెప్పి చెప్పింది అదే జరిగింది రిజల్ట్లో మొత్తం అసలు ఎవరికి అందరు అప్పుడు అది ఒక దేశవ్యాప్తం కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చ సార్ మన తెలంగాణ విషయంలో కూడా మనం చూస్తే చాలా మున్సిపాలిటీ అదే మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఇదే సో ఇక్కడ మనం ఈక్వేషన్ చూడాలి ఫస్ట్ ఏ పార్టీకి ఇది ఉందంటే ఇప్పుడు ఇక్కడ నా పరిశీలన ప్రకారం అక్కడ అంటే ప్రతి నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంటుంది సందర్భం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఈ లెక్కల ప్రకారం చూసినట్లయితే టీఆర్ఎస్ ఇక్కడ సేఫ్ జోన్లో ఉన్నట్టుగా నాకు అనిపించింది ఎందుకు అంటే దానికి కారణాలు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ముందు ఈ ఉప ఎన్నిక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తలుచుకుంటే రాలేదు దీని ఇది రావడంలో ఆయన ప్రమేయం ఏం లేదు లైక్ అంటే హుజూరాబాద్ ఈటెల రాజేందర్ గారి విషయంలో ఆయన ఇది చేసినట్టుగా ఇక్కడ ఏం లేదండి వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు ఇటు రాజగోపాల్ రెడ్డి గారే గెలిచి 3.5 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన పార్టీ రాజీనామా చేసి బీజేపీలోకి రావడం వల్ల వచ్చింది
సో అది దాన్ని టిఆర్ఎస్ వాళ్ళు ఎట్లా మలచగలిగారు అంటే అది చూడాలి మనం ఆయనకి వ్యాపార పరమైన ప్రయోజనాలు కేవలం ఆయన సెల్ఫ్ ఆయన చెప్పడం నియోజకవర్గ అభివృద్ధి అని చెప్తున్నప్పటికీ ప్రజల్లో మాత్రం ఏంటంటే అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీలోకి కదా నువ్వు వెళ్ళాలి అది 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 ఇక్కడ ఇట్లా ఇవన్నీ కూడా అభివృద్ధి జరగాలి అది అని చెప్తున్నట్టు లేదంటే మీరు ఇండిపెండెంట్ గాన పోటీ చేయాలి టిఆర్ఎస్ లో మీకు ఇష్టం లేకపోతే లేదంటే అధికార పార్టీలోకి వెళ్తే కదా జరిగేది అనేది ప్రజలకు సామాన్య ప్రజల్లోకి కూడా వెళ్ళిపోయింది తర్వాత కేవలం ఈయన ఒక బిజినెస్ ఆయన వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసమే ఆయన రాజీనామా చేశారు అనేది ఇక్కడ ఆయన మీద కొంత ఓకే కొంత వ్యతిరేకత అసంతృప్తికి ప్రజల్లోకి వెళ్ళింది సో ఇది ఫైనల్ గా లాభించేది టిఆర్ఎస్ కి తర్వాత వీటన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి అంశం ఏందంటే అక్కడ కమ్యూనిస్ట్ పార్టీల మద్దతు ఎందుకంటే అది మనం చరిత్ర చూసాం ఐదు సార్లు కాంగ్రెస్ గెలిచింది గతంలో ఆరు సార్లు సిపిఐ గెలిచింది వామపక్ష సిపిఎం సిపిఐ సపోర్ట్ సిపిఐ క్యాండిడేటే అక్కడ ఎక్కువ సార్లు పోటీ చేశారు ఆరు సార్లు గెలిచారు సో ఇప్పుడు దాదాపుగా ఒక 25,000 నుంచి 30,000 ఓట్ బ్యాంక్ ఉంది అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలది సో ఆ వేళ చూసినప్పుడు ఇప్పుడు టిఆర్ఎస్ ఉండే ఓట్ బ్యాంక్ ఎలాగూ పెద్దగా అది చీలిపోయే అవకాశం లేదక్కడ మొత్తం అక్కడ ఇప్పుడు మొన్న ఉప ఎన్నిక జరిగినప్పటికీ ఓటు బ్యాంక్ అక్కడ 2,40,000 ఓకే దాంట్లో ఆల్మోస్ట్ 1,20,000 మహిళల ఓట్లు ఉన్నాయి 1,20,000 అటు ఇటుగా 2,41,000 అనుకుంటా 1,21,000 పురుషులు ఉన్నాయి సో ఇది ఓటు బ్యాంక్ పరిస్థితి అక్కడ సో ఆ వేళ చూసినప్పుడు ఈ సమీకరణం అనేదే ఏది అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతుంది అనిపించింది నాకు ఏది వామపక్షాల మద్దతు అందులో ఈసారి 92% పోలయ్యాయి కదా అంటే చాలా వరకు అంటే గతంలో కూడా 91.3 అనుకుంటా 91.3 ఓకే 91.3% పోలైంది ఉప ఎన్నికను చాలా లైట్ అయితే తీసుకోలేదు అంటే పోలింగ్ తగ్గుతుందేమో అనుకున్నారు కానీ తీసుకోలేదు ఇంకా పెరిగింది సో ఈ పెరిగిన పర్సంటేజ్ అనేది ఏ పార్టీకి లాభం చేకూరే విధంగా ఉంటుంది మీ అనాలిసిస్ ప్రకారం ఇక్కడ ఇప్పుడు ఇది వాస్తవంగా అయితే నాకు ఈ T20 క్రికెట్ మ్యాచ్ రెండు బలమైన జట్ల మధ్య ఉత్కంఠభరితంగా జరిగే మ్యాచ్ లాగే జరిగింది అది అది ఒక సాధారణ ఎన్నికల కింద మనం లెక్క కట్టడానికి లేదు అసలు అది ఎందుకంటే అక్కడ లేని ఎలిమెంట్ లేదు వాళ్ళు అసలు రాజకీయం ఉప ఎన్నికలు అక్కడ జరుగుతున్న తంతు డబ్బులు మద్యం పంపిణీ తర్వాత అవన్నీ మనం మీడియాలో పేపర్లో చూసిన జనాలు కొన్ని చోట్ల వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి మీరు కూడా రాజీనామా చేయండి మాకు డెవలప్మెంట్ జరుగుద్ది ప్లస్ డబ్బులు వస్తాయి అదే సార్ అంటే కొన్ని కొంతమంది మనం చూసాం మీడియాలో కథనాల ప్రకారం చూస్తే 200 కోట్ల లిక్కర్ అక్కడ కరెక్ట్ అదే విధంగా 70 కోట్ల నాన్ వెజ్ అవును తర్వాత 2 నుంచి 3 వేల కోట్ల బెట్టింగ్ అవును అవును అది టైమ్స్ ఆఫ్ ఇండియా కథనంలోనే దాదాపు 1,000 కోట్ల సుమారుగా పెరిగే అవకాశం బెట్టింగ్ జరగబోతుంది అన్నట్టుగా ఒక స్టోరీ మనం చూడటం కూడా జరిగింది సో అంటే ఇప్పుడు ఈ ఈ పెరిగిన ఓటింగ్ శాతం అనేది ఇప్పటికీ కూడా పెరిగి మామూలుగా ఓటింగ్ ప్యాటర్న్ అంతా చూసినట్లయితే మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక విధంగా ఉంది ఏంది అసలు ఏంది 35 39% అయింది ఏంటి ఎంతో అవుద్ది అనుకుంటే ఇంత తక్కువ నడుస్తుంది ఏంటి అని అర్థం కాలేదు ఎందుకంటే ఎండ కూడా బాగానే ఉంది వాతావరణంలో వచ్చిన అబ్నార్మల్ చేంజెస్ వల్ల ఉండే చలి ఎక్కువ ఉంటుంది మొన్నటి వర్షాలు ఎక్కువ ఇప్పుడు ఎండ విపరీతం దాంతో 3 గంటల వరకు మనం తర్వాత వెళ్దాంలే మధ్యాహ్నం వెళ్దాంలే అని అనుకున్న వాళ్ళు అట్లా ఉన్నారు ఏది కొంచెం ఈ 30 ఇయర్స్ అబౌ వాళ్ళంతా కూడా ఈలోపు ఓల్డ్ బాగా సీనియర్ సిటిజన్స్ వాళ్ళు వాళ్ళు పొద్దున్నే వచ్చేసి ఓటింగ్ చేయటం జరిగింది మొత్తం 92% అయింది ఈ 92లో పెరిగిన దాన్ని మనం చూసినట్లయితే ఇప్పుడు బీజేపీకి అసలు ఓటు బ్యాంక్ లేదనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మరి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఓటు బీజేపీకి వ్యక్తిగతంగా ఆయనకున్న ఇమేజే బలం అంటే మనం చూసినట్లయితే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి కాంగ్రెస్ పార్టీ నుంచే ఎక్కువ ఆయనకి రావాల్సినటువంటి ఇది ఉంటుంది అంటే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అటు ఎంత టర్న్ అయితే అంత ఆయనకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఇంకోటి ఇక్కడ అన్నిటికంటే మనం గమనించాల్సిన అంశం ఏంటంటే
పర్సంటేజ్ లో దాదాపు ఒక 30 నుంచి 35000 ఓట్లు ఇటు మునుగోడుకి దగ్గరగా ఉన్న హైదరాబాద్ లో ఉన్న ఓటర్ల వాళ్ళు ఈ హైదరాబాద్ చౌటుప్పలు మన హైదరాబాద్ ఈ అంటే హైదరాబాద్ అంటే అర్బన్ బేస్డ్ వాళ్ళు ఈ అర్బన్ బేస్ ఓట్ బ్యాంక్ కి ఏందంటే కొంచెం బీజేపీ ప్రో బీజేపీ ఇదిలోనే మనకి ఉండే అవకాశం ఉంది సో ఆ 35000 ఓట్ బ్యాంక్ సాలిడ్ గా ఎటుపడింది ఒకవేళ అదే గనుక సాలిడ్ గా ఇటు బీజేపీ కి గనుక అంటే రాజగోపాల్ రెడ్డి గారికి గనుక పడుంటే అనూహ్యంగా మార్పు అంటే రిజల్ట్ లో మార్పు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి తర్వాత మనం చూసినట్లయితే ప్యాటర్న్ లో ఈ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ పొందుతున్న వాళ్ళు అంటే ఈ సీనియర్ సిటిజన్స్ 40 ఇయర్స్ 45 ఇయర్స్ అబౌ వాళ్ళందరూ కూడా రైతు బంధు పథకాలు వివిధ రకాల స్కీమ్స్ ఇవి ఉన్నాయి కదా ఈ వీళ్ళంతా ట్రెడిషనల్ ఓట్ బ్యాంకు అట్లా అంటే అది టీఆర్ఎస్ ఉంది ఈ 18 ఇయర్స్ నుంచి కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు ఈ 30 లోపు ఉంటారు కదా ఇదంతా కూడా యంగ్ చెప్పాలంటే ఈ యంగ్ బ్యాచ్ అంతా కూడా రాజగోపాల్ రెడ్డి గారు వైపే ఉన్నట్టుగా మనకి రిఫ్లెక్ట్ ఫైనల్ గా ఎట్లా ఉంది సార్ అంటే ఎవరు గెలిచినా కూడా ఎక్కువ శాతం ఉండదా అంటే ఎక్కువ మరీ ఎక్కువ వేల ఓట్లతో ప్రభావం ఉండదా లేదంటే ఎట్లా ఉంది ఇప్పుడు మనకి ఉన్న ఈ జరిగిన సిచ్యువేషన్ ఉన్న ఓటు ఓటు పోలేనటువంటి దాన్ని బేస్ చేసుకొని చూస్తే నవీన్ అక్కడ సిచ్యువేషన్ ఏదో అనూహ్యమైన చేంజ్ అంటే జరిగితే తప్ప బీజేపీకి అవకాశాలు తక్కువగా ఉన్నాయి అంటే రాజగోపాల్ రెడ్డి గారికి అంటే నా అబ్జర్వేషన్ మై పర్సనల్ అబ్జర్వేషన్ ఇది ఎలా చూసుకున్నా కూడా ఒక 3-4 అంశాలు టిఆర్ఎస్ పార్టీకే ప్లస్ ఉన్నాయి ముఖ్యంగా వాళ్ళ ఓటు బ్యాంకు పెద్దగా చీలదు తర్వాత ఈ కాంగ్రెస్ ఓటు చీలేది అంటే కాంగ్రెస్ పార్టీకి గెలిచే సిచ్యువేషన్ లేదు అక్కడ కాంగ్రెస్ అనేది డిసైడింగ్ అంటే ఇటు డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది ఎక్కువ అది ఎంత చీలితే అంత అటు బీజేపీకి కొంత ఇటు ఇటు అయితే తప్ప ఇప్పుడు అటు దుబ్బాకలో కానీ హుజూరాబాద్ లో కానీ వాళ్ళకి 10,000కి మించలేదు కనీసం అంటే ఈసారి ఆ 10,000 మించి 20,000 దాకా వెళ్తుందా 25-30,000 దాకా వెళ్తుందా అనేది కూడా ఒకటి తర్వాత ఇక్కడ ఇంకొక ముఖ్యమైన ఫ్యాక్టర్ ఏంటంటే ఈ మునుగోడు ఉప ఎన్నికలో బీఎస్పీ వాళ్ళు క్యాండిడేట్ నిలబెట్టారు అక్కడ ఎస్సీ ఓట్ బ్యాంక్ కూడా బాగానే ఉంది సో ఆ వేలు కొద్దిగా అటు అంటే ఒక 5-10,000 వరకు ఓటు బ్యాంక్ చీలే అవకాశం అది ఆ చీలిక ఎటువైపు నుంచి ఎక్కువ చీలుతుంది అనేది కూడా ఒక ఇది చూద్దాం సార్ ఎందుకంటే ఇంకా ఎట్లాగూ రిపోర్ట్ కూడా ఇంకా 6వ తారీఖే కాబట్టి దగ్గరలోనే ఒక 2 రోజుల్లోనే దానికి అధికార పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ వైపే ఎక్కువగా ఉంది ప్లస్ మెజారిటీ పరంగా చూసినా కూడా ఏ పార్టీకి ఎంత రావచ్చు మెజారిటీ అంటే అది నెక్ టు నెక్ ఫైట్ జరిగినా కూడా ఇప్పుడున్న అక్కడ ఉన్న సర్కమిస్టెన్సెస్ ఆడ ఉన్న ఇది ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ జనరల్ గా ఇండియాలో ది బెస్ట్ బీజేపీ వాళ్ళకి పోటీగా వీళ్ళు కూడా చేశారు ఈసారి ఎవరు టిఆర్ఎస్ వాళ్ళు అన్ని అంటే మిగిలిన చేసే అన్నిటితో పాటు బూత్ లెవెల్లో పోల్ మేనేజ్మెంట్ కూడా ఎందుకంటే 40 దాదాపు వాళ్ళ బలగం అంతా అక్కడే ఉంది సో ఎలా చూసుకున్నా కూడా నా అంచనా నా అబ్జర్వేషను నాకున్న రాజకీయ ఈ ఈ విశ్లేషణ అంశాల అక్కడ సిచ్యువేషన్స్ బేస్ చేసుకుని ఒక 10,000 తక్కువలో తక్కువ 10,000 ఓట్ల మెజారిటీ తో అయినా సరే అక్కడ టిఆర్ఎస్ విజయం సాధించే అవకాశాలు చూద్దాం సార్ ఇంకా ఎట్లాగో సమయం కూడా దగ్గర ఉంది కాబట్టి అవును అంతే ఏముంది ఇంకా కొన్ని గంటలే థ్యాంక్ యూ సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ